అన్ని పక్కబెట్టి ఇక కిషన్ రెడ్డి గారిని నిన్న ఒక కేంద్ర మంత్రిని చూడకుండా పాప ఆయన పులయడిగా మారుతాడు. కిషన్ రెడ్డి గారు ఇంకోటి గురించి ఎప్పుడు కూడా ఉల్టా అసలే మాట్లాడాడు. అంటే ఇప్పుడు మాట్లాడు అన్నట్టు నన్ను తిట్టు అన్నట్టు బాగా షోక్ ఉన్నది. ముఖ్యమంత్రికి తిట్టించుకున్న షోక్ బాగున్నట్టున్నది. కిషన్ రెడ్డి గారు కొంటా అంటున్నాడు, కొనాలని మన అంటాడు ముఖ్యమంత్రి అంటాడు. కాబట్టి వాస్తవ విషయాలు తెలంగాణ రైతాం గ్రహించాలే. ఎట్టి బస్సులో కొనాలే, కొన్ని తీరాలే. కొనుగోలు కేంద్రాలు ఎట్టి బస్సులో బంద్ చేయదు. రారేసి కొనే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మీ ద్వారా స్పష్టం చేస్తున్నాం. ఐదు రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పి నిన్న రైస్ పిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయింది. వాళ్ళ పాటే ఎందుకు తీసుకొస్తాడు, ఎందుకు ఇస్తాడు అంటున్నా. సబ్సిడీ ఎందుకు ఇస్తాడు? అలా కేంద్ర ప్రభుత్వము ఎరువుల సబ్సిడీ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 79,000 కోట్ల రూపాయలను కంపెనీలకు కడుతున్నాం మేము. 79,000 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం మేము. ఇలా అసలు నీ ప్రణాళిక ఏంది? ఇప్పుడు నేను వరి ఏదని పోతీవి, మరి ఏమేమని చెప్పాలి కదా. నువ్వు వరి ఏదని వేణు, నువ్వు మరి ఏమేమంటావు? నువ్వేం కొంటావు చెప్పు సార్. ఏం కొంటావు నువ్వు? ఏ పంట నువ్వు కొంటావు? నీ ఫామ్ వాళ్ళు ఏమండిస్తున్నావు? గంజాయి పండిస్తున్నావా? ఏమిస్తున్నాయి ఫామ్ వాళ్ళు? ఎవరికి అమ్ముతున్నాయి ఫామ్ వాళ్ళు తీసుకపోయి? ఎందుకు కొట్టరు? అలా సాయిల్ టెస్ట్ చేస్తే రైతు ఏ పంట పండించాలో రైతుకు స్వేచ్ఛ ఉంటుంది. రైతు తన ఇష్టం ఉంటుంది. రైతుది ఏ పంట పండించాలో రైతుకు తన పొలం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి, ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన పండించుకుంటాడు. నువ్వు ఏదను ఏం కొట్టావు మరి? నువ్వు కొనేది ఏంది? రైతు వరేద్దాను ఏం చేయమంటావు చెప్పు మరి. చెప్పు ఏం చేయమని చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయలను సాయిల్ టెస్ట్ భూసార పరీక్షలు నిర్వహించమని ఇచ్చింది. ఒక్క గ్రామంలో ఒక మండలం నిర్వహించినాను. భూసార పరీక్షలు నిర్వహిస్తే కదా రైతుకు చైతన్యం వచ్చింది, రైతుకు ఆలోచన వచ్చేది. అదే షోకు దానికోసం ఏడ మత విద్వేషాలు సృష్టించింది నీ తెలంగాణ. మొన్న ఆయన అన్నాడు టికాయత, ఆయన అన్నాడు ఫస్ట్ నీ తెలంగాణలో రైతుల గురించి ఏడు అన్నాడు ఆయన అన్నాడు. ఇది నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి 20 లక్షలు ఎందుకు ఇస్తావు? నీ నిర్వాహకం వల్ల వరి వేస్తే ఊరి అంటే 10 మంది రైతులను కొనుగోలు ప్రారంభించే వానాకాలం పంట కొనుగోలు ప్రారంభించకపోవడం వలన 10 మంది రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోయారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రైతాంగం బాధపడితే ఏ ఒక్క కుటుంబానన్నా 7 సంవత్సరాలను ఆదుకున్నావా? ఏ ఒక్క రోజైనా రైతులకు బిడ్డ నువ్వు దళిత బంధు విషయంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు విషయంలో నువ్వేదో ఇష్యూ డైవర్టీ మేము అన్ని ఇష్యూలు పడుచుకుంటాం బిడ్డ, నిన్ను మాత్రం వదిలిపెట్టాం. ఇవాళ వానాకాలం పంట ఇవాళ రోడ్ల మీద ఉంది, కళ్ళల్లో ఉంది, ఇళ్లల్లో ఉంది, కొనుగోలు కేంద్రాలు ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మాత్రమే దళిత బంధు విషయంలో కొంచెము ఆపినాం అంతే. దళిత బంధు విషయంలో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పక్క దళిత బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగే కాదు, మరి మాకు మీటింగ్ సమావేశం ఉంటుంది. ఇవాళ మేనిఫెస్టోలో ఉండే మాది కూడా మేనిఫెస్టో వస్తుంది. మా సమావేశానికి వచ్చిరా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పోయారా? సంతకాలు పెట్టిరా నిన్న? మాదన సంతకాలు పెట్టిరా? వాళ్ళ సంతకాలు పెట్టిరా? వాళ్ళు కలిసి అఖిలపక్ష సమావేశానికి మేము పోయినామా? వాళ్ళు పోయినరా? మరి మేము నీడబడి మరి దయ్యాలు లేదు మరి ఏమైనా నిన్న మరో విషయానికి వాళ్ళు వేరే ఏంది వాళ్ళ కానీ నేను వాళ్ళు వేరు. మరి రోబోట్ క్యారీ చేసి ఏంది అన్న నామా నాగేశ్వరరావు గారిని ఇంకో క్యారీ చేసి పంపించలేదు అడిగి అన్న. టీఆర్ఎస్ పార్టీ నిన్న ఒకరోజు పోయిన సెషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా కథం చేసింది. మరి రాజ్యాంగబద్ధంగా కొనా మేము కొనా మేము కొంటా అంటున్నాం కదా. ఇంతైనా కొంటాం రారేస్, ఇంతైనా కొంటాం రారేస్. 60 లక్షలు అగ్రిమెంట్ చేసిండు కదా ఎంఓయూ, ఎంతైనా కొట్టమంటున్నా కదా. ఇప్పుడు 40 నేను కిషన్ గారు క్లియర్ అయిపోయారు. అంతకుముందు ఏం చేశారు? 40 లక్షల మెట్రిక్ టన్లు కొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చాక నెక్స్ట్ ఏం చేసిన వల్ల ఇంకా 8 లక్షలు కూడా అన్నారు, కొంటా అన్నారు కదా. మరి ఏం చేసింది ఇప్పుడు? అరే ఎవరు? అరే పీయూష్ గోల్ అండి. పీయూష్ గోల్ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అసలు లేని సమస్య. ఇక్కడికి వస్తే పీయూష్ గోల్ ఆశ్చర్యపోతున్నారు కదా.
ఇప్పుడు ఈ లెటర్ రాసింది వాళ్ళకి, పీజీ వాళ్ళు రాసింది కదా, మరి మేము మాకు ఇంకో ప్రభు ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదా, రైతు ద్రోహి, మేము పక్కా రారేసుకుంటాం మేము అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు ప్రారంభించడానికి ఉన్న ఇప్పటికీ 30% కొనుగోలు కూడా పూర్తి కాదు, ఇప్పటికీ 40 లక్షల మెట్రిక్ టన్ల అగ్రిమెంట్ జరిగింది కదా, మరి ఎందుకు ఉంటుంది అని చెప్పండి నాకు. ఇప్పుడు వానకాలం సంబంధం లేదు, ఇష్యూ లేదు కదా, వానకాలం ఇష్యూ లేదు కదా, మరి వానకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్ల ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది కదా, ఎందుకు ఉంటాడు మరి ఇప్పుడు ఎందుకు ఉంటాడు, కారణం ఏంది? నువ్వన్నావు కదా యాసంగి ఇప్పుడు ఏడిపోయింది, యాసంగి ఎప్పుడైనా ఫిబ్రవరిలో మీటింగ్ జరుగుతుంది, ఎట్లా పంట ఎట్లా నీకు ఎట్లా తెలుస్తుంది, నీకు ఎట్లా తెలుస్తుంది నీకు అంటున్నా, ఎంత పంట వస్తుంది నీకు ఎట్లా తెలుస్తుంది అంటున్నా. మీరు రైస్ కొంటారు, రైస్ మిల్లుల్లో మరాడిచ్చి మళ్ళీ బియ్యంగా తయారు కావడానికి చాలా కాలం పడుతుంది, సంవత్సరం పడుతుంది, మళ్ళీ కొత్త పంట వస్తుంది, అట్లా 3 సార్లు అవకాశం ఇచ్చేయండి. అరే ఒక తెలంగాణ కదా, దేశం అంతా కూడా పాలసీ కదా, ఎక్కడనే సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది అంటున్నా. వేరే రాష్ట్రాలు మాట్లాడాలి మరి ఆ విషయం, మరి ఇక్కడ వేరే కాడ ఎందుకు మాట్లాడలేరు, సమస్య ఎందుకు వస్తలేదు? ప్రొడక్షన్ ఇస్తే ఇక్కడ కంటే ఎక్కువ వేరే రాష్ట్రాలు ఉంది కదా, బెంగాల్ ఉన్నది, తమిళనాడు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ప్రొక్యూర్మెంట్కి ఇక్కడ ఎక్కువ 50% ఇక్కడ చదువుతున్నాం కదా, మరి ఇంకా సమస్య ఇక్కడ వస్తున్నది. ఇండోలో ఒక్కసారన్నా నీ నోరుతో నీ అంత మంచి నోరుతో ఎప్పుడన్నా మోడీ గారి కృతజ్ఞతలు 50% 50% వడ్లు మా దగ్గర నుంచే కొంటున్నావు, మోడీ గారికి కృతజ్ఞతలు, ప్రతి పైసా మీరే ఇస్తున్నారు, ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఎప్పుడైనా నోటి నుంచి ఒక వాక్యం వచ్చిందా, ఎప్పుడు వచ్చిందా? ఏ రైతు అదే అంటారు, రైతు బంధించి అన్ని బంద్ చేసేయండి, ఏ నీళ్ళు వర్షంలన్నీ నీళ్ళు అంటాడు, వర్షం వర్త నీళ్ళు పూజస్తురుపై కాళేశ్వరం ఉంటున్నారు, మోరు నీళ్ళకు కాళేశ్వరం ఉంటున్నారు, బోరు నీళ్ళకు కప్పులు వేస్తున్నారు, దండ పడుతున్నారు. అందుకే మాట్లాడి ఇప్పటికి అదే మాట్లాడాలి, నువ్వు పక్కా కొనాలి, ప్రణాళిక ఎక్కడి మన ఎక్కడిది, ప్రణాళిక గిట్టి గీయడిపోయింది గెలుస్తాడు. పక్కా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వానాకాలం కొంటానడు, వానాకాలము ఏ విధంగా కొంటానవో యాసంగి కూడా పక్కా నువ్వు కొనాల్సిందే, కొని తీరాల్సిందే, పండించిన ప్రతి గింజ నువ్వు కొంటానవు, నువ్వు కొనాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.